హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. యూత్ ఏ దేశానికైనా వెన్నుముక లాంటిది ఈ యువతరం. అలాంటి యువతరం ఈ తరంలో ఎంత బాధ్యతగా ఉంటున్నారనేది మనం తెలుసుకోవాలి. ఒక విధంగా అంటే యువతరం అంతా బాధ్యతగా ఉంటుందని లేదా అందరూ బాధ్యతగా లేరని అనలేము, కానీ కొన్ని కేటగిరీస్గా చేసుకోవడం. అయితే కొంతమంది మాత్రం చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు, ఎక్కువ మంది మాత్రం బాధ్యతారహితంగా ఉంటున్నారు. ఎందుకంటే పెరుగుతున్న టెక్నాలజీని కరెక్ట్గా ఉపయోగించుకోకుండా, అంటే మొబైల్స్ కానీ, ఇంటర్నెట్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, ఇలా వివిధ రకాలుగా వీళ్ళు టైం వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తాజాగా ప్రదీప్ మెహ్రా అనే ఒక కుర్రవాడు, 19 ఏళ్ల కుర్రవాడు, తన లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక 2 రోజుల నుంచి వైరల్గా దేశం మొత్తం సర్క్యులేట్ అవుతుంది. అయితే ఇంతకీ ఈ ప్రదీప్ మెహ్రా ఎవరు? ఈ 19 ఏళ్ల ప్రదీప్ మెహ్రా ఉత్తరాఖండ్కు చెందిన కుర్రవాడు. ఇతనికి తల్లి అస్వస్థతతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది, పైగా ఒక తమ్ముడు ఉన్నాడు. వీరిద్దరి బాధ్యత ఈ ప్రదీప్ మెహ్రాపై ఉన్నది. సో ఇతను ఆ ఉత్తరాఖండ్ నుంచి నోయిడాలోని మెక్డొనాల్డ్స్లో జాబ్ చేస్తానికి డైలీ వెళ్ళొస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తను మెక్డొనాల్డ్స్ అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే క్రమంలో 10 కిలోమీటర్ల పాటు పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. సో రోజు ఈ విధంగా పరిగెత్తు వెళుతున్నాడు. ఒకరోజు నైట్ 10 గంటలకు ఆ విధంగా పరిగెత్తు ఉండగా ఒక సినీ ప్రొడ్యూసర్ వినోద్ కప్రే, ఇతను కారులో వెళుతూ ఈ ప్రదీప్ని చూడటం జరిగింది. అప్పుడు కారు ఆ ప్రదీప్ ప్రక్కకి తీసుకువెళ్తూ ప్రదీప్ని లిఫ్ట్కి ఆఫర్ చేశారు ఈ సినీ ప్రొడ్యూసర్ వినోద్. ఆఫర్ చేస్తే అప్పుడు ప్రదీప్ ఏమన్నాడంటే, వద్దు సార్, నాకు లిఫ్ట్ వద్దండి, నేను ఇలా పరిగెత్తానని చెప్పేసి అన్నాడు. అదేంటి ఎందుకు పరిగెడతావని అంటే, తను రోజుకి 10 కిలోమీటర్లు పరిగెత్తాలని తన టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ 10 కిలోమీటర్లు పరిగెత్తడానికి టార్గెట్ ఏంట్రా బాబు అంటే, తను మిలిటరీలో సైనికుడిగా చేరి భారతదేశానికి సేవ చేయాలని ఒక ఆశయం పెట్టుకున్నాడనమాట. అయితే ఆ ప్రొడ్యూసర్ అడిగాడు తన ప్రదీప్ని, ఉదయం పూట పరిగెత్తవచ్చు కదా అని. ఉదయం పూట పరిగెత్తాలంటే నాకు ఆఫీస్కి టైం కుదరదండి, అందుగురించే రాత్రిపూట పరిగెత్తుతున్నాను అని చెప్పేసి అన్నాడు. చూసారా అతని ఆశయం, అతని పట్టుదల ఎంత గట్టిదో. ఒక అతను లిఫ్ట్ అడిగితే కూడా వద్దని చెప్పేసి, నేను పరిగెత్తాలి, డైలీ నేను ఈ విధంగా పరిగెత్తాలి, ఎందుకంటే మిలిటరీలో జాయిన్ అవ్వాలంటే ఈ 10 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ మిలిటరీలో సైనికుడిగా చేరాలి అనే పట్టుదల అయితే తనకు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇటువంటి వాళ్ళు ఎంతోమందికి ఇన్స్పిరేషన్, ఎందుకంటే 19 ఏళ్ల కుర్రవాడు కానీ ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించాడు చూడండి. ఒక పక్కన కుటుంబ బాధ్యతలు మోస్తున్నాడు, అదేవిధంగా చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ దేశ సేవ చేయాలని తన మైండ్లోకి రావడం అంటే ఆశామాష విషయం కాదు, అది చాలా గొప్ప ఆశయం. ఇలాంటి ఆశయాలు యూత్ ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తరం మనం చూస్తున్నాం, గట్టిగా 100 మీటర్స్ నడవాలన్నా కానీ, ఒక షాప్కి వెళ్ళి ఏదైనా వస్తువు కొనుక్కు రావాలంటే, ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ దూరంలో ఉన్న షాప్కి వెళ్ళి వస్తువు తేవాలంటే బైక్ తీసుకెళ్తున్నారు, సైకిల్ కూడా కాదు బైకు. సో అంత లేజినెస్ పెరిగిపోయింది నేటి యువతరంలో. సో ఈ లేజినెస్ని ప్రక్కన పెట్టి మీరు కూడా ప్రతిదీ, అంటే ఏదైనా సరే, అంటే నా ఉద్దేశం పరిగెత్తమని కాదు, తను పెట్టుకున్న గోల్కి, తనకున్న రెస్పాన్సిబిలిటీస్కి తను చేస్తుంది కరెక్ట్. సో మనం ఇప్పుడు ఏంటంటే ఈ లేజినెస్లో వదిలిపెట్టేస్తే ఆటోమేటిక్గా మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉంటాం. ఫిజికల్గా మనం లేజీగా ఉంటాం, మెంటల్గా నేను స్ట్రాంగ్ అని అంటే మాత్రం అది యాక్సెప్టబుల్ అవ్వదు. మీరు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే, మెంటల్గాను స్ట్రాంగ్గా ఉండాలి అంటే రెండూ ఉండాల్సిందే. ఫిజికల్గా నాకు పెద్ద కొంచెం బద్ధకం, కానీ మెంటల్గా మాత్రం నేను చాలా స్ట్రాంగ్ యాక్టివ్ అని అంటే అది కుదరదు. నువ్వు ఫిజికల్గా లేజీ ఉన్నట్టు ఆటోమేటిక్గా మెంటల్గా కూడా యాక్టివ్గా ఉంటావు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క యువతరం కూడా యాక్టివ్గా ఉండాలి. అంటే యువతరం అంటే యువతరం ఒక్కటనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ బాధ్యతలను పర్ఫెక్ట్గా నిర్వర్తించుకొని ఈ ప్రదీప్ మెహ్రా అనే అతను ఎంతోమందికి ఇన్స్పిరేషన్. అందుగురించే అతను ఇప్పుడు చాలా వైరల్గా దేశం మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంది. అదేవిధంగా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ట్విట్టర్లో ట్వీట్స్ పెడుతున్నారు తనకి ఆల్ ద బెస్ట్ విషెస్ చెప్తూ. సో మనం కూడా మనస్ఫూర్తిగా తను ఏమేమైతే గోల్స్ అనుకుంటున్నారో ఆ గోల్స్ అన్ని అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని మన వినోద్ మెహ్రా గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.